ఆ గుడిలో దొంగతనం చేస్తే పిల్లలు పుడతారట. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు అనేవి ఉన్నాయి. అది ఇక్కడి దేవాలయంలో అన్ని ఆలయాల కంటే భిన్నంగా ఒక ఆచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదేంటంటే, ఈ ఆలయంలో దొంగతనం చేస్తే పిల్లలు పుడతారనేది ఎప్పటి నుండో వస్తున్న ఆచారంగా అక్కడి స్థానికులు చెబుతున్నారు. మరి ఈ వింత ఆచారం ఎక్కడుంది, ఇక్కడ కొలువైన దేవతామూర్తులు ఎవరు అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ లోని రుర్కీ జిల్లాలోని చుడియాల అనే గ్రామంలో చూడామణి దేవి ఆలయం ఉంది. మనం సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి కొబ్బరికాయ కొట్టి దైవ దర్శనం చేసుకుని వస్తుంటాం. కానీ ఈ గుడికి వెళితే దొంగతనం చేసి రావాలి, అలా చేస్తేనే అక్కడి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు. ఇంకా సంతానం లేని వారు ఈ గుడిలో దొంగతనం చేస్తే తప్పకుండా వారికి పిల్లలు పుడతారట. ఇక ఆచారం ప్రకారం ఈ గుడిలో దొంగిలించాల్సింది డబ్బు, నగలు అనుకుంటే పొరపాటే. గర్భగుడిలోని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న చెక్క బొమ్మను దొంగతనం చేయాలి. ఇలా దొంగిలించి ఆ చెక్క బొమ్మను ఇంటికి తీసుకెళ్లిన తరువాత వారికి సంతానం కలిగి తరువాత తిరిగి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి పాదాల వద్ద ఆ చెక్క బొమ్మతో పాటు మరో చెక్క బొమ్మను కూడా అక్కడ పెట్టాలంట. ఇలా చేస్తున్న వారికి అమ్మవారి అనుగ్రహం లభించి పిల్లలు పుడతారన్నారని ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఇంకా అక్కడ కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.